హిందువులందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీరామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్ వారు దేశవ్యాప్తంగా అక్షంతల వితరణ చేపట్టారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో వాల్మీకి నగర్ రామాలయానికి చేరిన అక్షంతలను భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు సాక్షాత్తు శ్రీరాముని స్వరూపంగా భావించాలని, దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్న అయోధ్యరాముని ప్రతిష్ఠ 22వ తేదీని జరగనుందని, ఆ రోజు ప్రజలంతా తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతి వెలిగించాలని తెలిపారు. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్, జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, 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 రామ లక్ష్మణ జానకి. Thank you.
సందర్భాలను ఇవ్వడం వల్ల మన ప్రధానమంత్రి గారు లేదా మన రాజకీయ నాయకులు లోకల్ గా ఉన్న రామభక్తుల యొక్క మన దేశంలో ఉన్న రామభక్తులు ప్రపంచంలో ఉన్న రామభక్తులందరూ కలిసికట్టుగా నిలబడి అక్కడ రామాలయాన్ని నిర్మించుకోవాలి అని కొన్ని కోట్ల రూపాయలతో అక్కడ రామాలయం నిర్మించారు. అసలు రామాలయం మంది అనడానికి సుప్రీంకోర్టు ఖచ్చితంగా తీర్పిచ్చేసింది, ఇది హిందువుల రామాలయమే, ఇది మసీదు కాదు అని చెప్పి మీరు ఏమి చేయడానికి వీలని పక్కకి వెళ్ళిపోండి, కావాలంటే మీరు వేరే చోట మసీదు కట్టుకోండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అందరి హృదయాలు చల్లబడ్డాయి. ఇప్పుడు నిర్మాణం చేసుకోవాలనుకున్నాం, ఇంతకాలానికి నిర్మాణం చేశాం. ఈ నెలలో 22వ తేదీన అయోధ్య రాముడు సింహాసనమే కూర్చుని మనందరికీ ప్రపంచానికి దర్శనమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆ సంతోషంలో ఉండి ఈ ఉత్సవాలన్నీ చేసుకుంటున్నాం. అయోధ్య నుండి వచ్చాయి ఈ అక్షతలు, ఈ అక్షతలు మన హృదయాలకి రావాలి. ఈ అక్షతల్లో ఏం లేదు, హృదయంలో ఉంది. ఇవి నెత్తి మీద పవిత్రంగా భావించాలి. పవిత్రంగా రాముడే మన ఇంటికి వచ్చాడు అనుకోవాలి. మన ఇంటి దగ్గర అందరికీ చల్లుకుని మళ్ళీ పూజ చేసుకుని మనం ఆహ్వానించుకోవాలి. ఇది ఈ అక్షతల సంగతి. ఈ అక్షతల్లో ఉన్నాడా లేదా అనుకోకండి, ఈ మన ఆత్మలో ఉన్నాడు. ఇది అయోధ్య నుంచి వచ్చాయి కనుక రాముడే మన ఇంటికి వచ్చాడు అను. అది రాముడు అలా మన ఇంటికి ఇక్కడే ఎలాగా ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ స్వయంగా బయలుదేరి వచ్చాడు. పట్టాభిషేకం, ప్రతిష్ట ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ వందల మంది వేల మంది సాధువులు వస్తున్నారు. పెద్ద చిన్న జీవన స్వామివారి దగ్గర నుంచి కూడా అలాంటి సాధువులు అంటున్న ప్రపంచంలో ఉన్న మహానుభావులు అందరూ వస్తున్నారు, అందరినీ ఆహ్వానిస్తున్నారు. కానీ కొంతమంది మంది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అందులో వాళ్ళందరూ ప్రతిష్టలో యజ్ఞయాగాలు జరుగుతూ ప్రతిష్ట అవుతున్నాయి. ఈ నెల 22న మనం అందరి ఇళ్లలో కూడా దీపాలు పెట్టుకుని రాముడికి జయజయాలు పలకాలి. జై శ్రీరామ్.